లోకం మాట వింటదా? అసలు మాట వినేది డైరీలోనే లేదు వాళ్ళకి, ఇంకా అసలు లేదు, నాకు అవసరమే లేదు, మాట ఎందుకు వినాలి నేను అని లోకం అంటది. తర్వాత పెద్దలకు లోబడుతుందా? అవసరం లేదు. శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవడం అనే ఆ కాన్సెప్టే ఉందా? ఎక్కడికో వెనక్కిల్లబడిపోయింది. దాని గురించి ఎతికినా మనం అలసిపోతాం తప్ప. ధనం, ధనం విషయంలో నమ్మకత్వం చూపించడం లోకానికి తెలుస్తుందా? ఇప్పటికీ లేదు. మోసం చేసి పక్కోడిని తొక్కైనా పైకి రావాలి అనుకునేటోళ్ళే ఉన్నారు. పక్క వాళ్ళ గుండెను గాయం చేసి నేను బతికేయచ్చు అనుకునే వాళ్ళు లోకంలో బతుకుతున్నారు. అన్యాయాలు, అక్రమాలు, దారుణాలు, హింసాకాండలు, అత్యాచారాలు, ఇదంతా ఎక్కడ కనబడుతుందండి మనకి? లోకం. సరే, లోకాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మళ్ళీ మనం ప్రత్యేకించబడిన జనాంగం కదా, మరి ఇప్పుడు మనం ఏం చూసుకోవాలి? ఖచ్చితంగా మన క్రైస్తవాన్ని తీసుకుందాం, క్రైస్తవ్యాన్ని తీసుకుందాం. క్రైస్తవ్యం పరిస్థితి ఎలా ఉంది? క్రైస్తవ్యం అంటే మనం ఎలా ఆలోచిస్తామంటే, ఎప్పుడు కూడా క్రైస్తవ్యం అంటే ఇక్కడ నించుని ఇదంతా క్రైస్తవ్యం, మీరు అక్కడ నించుని ఇదంతా క్రైస్తవ్యం, ఇదే కదండి మనం ఆలోచిస్తాం. పైన నుంచుని ఇదంతా క్రైస్తవ్యం అని ఎలా ఆలోచించాలి? క్రైస్తవ్యం అన్నప్పుడు క్రైస్తవ్యనోడు ఎలా ఆలోచించాలి? నేను మీ దగ్గరకు వచ్చి కూర్చుని అంతా క్రైస్తవ్యం, ఇదంతా క్రైస్తవ్యం, నేను, నాతో పాటు ఉన్న నా సంఘం, నాతో పాటు ఉన్న నా కుటుంబము క్రైస్తవ్యంలో ఒక భాగము. ఇలా ఆలోచించండి ఒకసారి, మన ఆలోచన విధానం ఎలా ఉంటుందో. క్రైస్తవ్యం ఏం బాగాలేదండి అంటారు చాలాసార్లు పుసుక్కున, లోకం ఏం బాగాలేదండి అంటారు పుసుక్కున. అంటే ఏది బాగుంది మరి? నేను బాగున్నాను, నా ఇల్లు బాగుంది, నా ఇంట్లో ప్రార్థన ఉంది, నా ఇంట్లో కనికరం ఉంది, నా ఇంట్లో సత్యవాక్యం ఉంది, ప్రతిరోజు తెగ చదివేస్తారు మా ఇంట్లో బైబిల్ తెగదీసేసి, అబ్బో మోకాళ్ళు నల్లగైపోతున్నాయి చేసి 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 ప్రార్థన, నశించిపోయే ఆత్మల పట్ల నా కుటుంబంలో ఎంతో భారం ఉంది, మా సంఘంలో వాళ్ళకి బొత్తిగా ఏమీ తెలియట్లేదండి, ఇలాగ అనుకుంటాం. ఎప్పుడైతే ఒక అడుగులా వెనక్కిళ్ళి వాళ్ళని చూపించి మనం ఆలోచిస్తున్నామో, మన అడుగు కూడా అందులో ఒక భాగమై ఉందన్న సంగతిని మనం లిటరల్లీ మర్చిపోతున్నాం, లిటరల్లీ లిటరల్లీ మర్చిపోతున్నాం. మనకు అసలు గుర్తే ఉండట్లే. అక్కడే వచ్చింది సమస్య, అక్కడే వచ్చింది సమస్య. ఆలోచిద్దాం బ్రిలారు, మనం కూడా అందులో భాగమైనప్పుడు మన పాత్ర ఎంతుంది? మోరష్తీయుడైన మీకా లేచి నిలబడి ఒకనాడు మాట విననొల్లని తమ చర్మములను ఊడదీసే సహోదరులను బాధించే వాళ్ళకి వెళ్ళి చెప్తున్నాడు, రే మారండ్రా, బుద్ధి తెచ్చుకోండ్రా అని. ఈరోజు మన బాధ్యత ఏంటి సమాజంలో? మనం అటు లోకాన్ని ఎదుర్కోవాలి ఒక పక్క, ఒక పక్క క్రైస్తవ్యాన్ని ఎదుర్కోవాలి. చెప్పండి, ఒక పక్క లోకాన్ని ఎదుర్కోవాలి, మరొక పక్క ఎస్ క్రైస్తవ్యంలో అందరూ కరెక్ట్గా లేరు. క్రైస్తవ్యం అంటే మళ్ళీ ఏం చెప్పాను? మన సంఘం. ఇంకా ఇంకా లోతుకెళ్ళి ఆలోచించండి. మన ఇల్లు, మన ఇల్లు. నీకు ఒక భారం, ఒక జీలు, ఒకటి ఏదో చెయ్యాలన్న తపన వేడి నీలో పుడుతున్నప్పుడు నీ పక్కనే ఉన్న మనిషిని చూడది, భార్య కావచ్చు, భర్త కావచ్చు, అందరూ కరెక్ట్గా లేరు. ఇది కన్ఫర్మ్. క్రీస్తు ప్రేమ అనే ముసుగేసుకున్నారు తప్ప క్రీస్తు ప్రేమ నిజంగా ఎక్కడండి వచ్చేది? అసలు అది గొప్ప మైలురాయండి. అందుకోవాలంటే చాలా కష్టం అండి. మనం అనేసుకుంటామంటే ఒక ప్రోగ్రామ్ చూసేసి, ఒక మెసేజ్ వినేసి, ఒక పాట పాడేసుకుని నేను ఆ ప్రేమ చూపించేస్తున్నాను. కానీ ఒక మాట చెప్పమంటారా, మారు మనస్సు అంటే ఎన్నిసార్లు పొందుతారండి క్రైస్తవుడు? ఎన్నిసార్లు పొందుతాడు? ఒకసారే పొందుతాడు కదా. నేను అనుకుంటాను ప్రతి క్షణం, ప్రతి దినం, నెలలు గడుస్తున్న కొద్దీ మారు మనస్సు కోసం ఆలోచించాల్సిందే. ధైర్యంగా చేతగలరా, నేను మారు మనసు పొందిన తర్వాత ఎన్నోసార్లు నా మనస్సాక్షిని మోసం బతికాను కాబట్టి నేను అది మోసం చేస్తున్నానని ఒప్పుకుంటున్నాను. ఎవరైనా ధైర్యంగా చేతగలరా? చాలాసార్లు మారు మనసు పొందాం అంటాం కానీనండి, మన పక్క వాళ్ళ విషయంలోనో, మన సహోదరుల విషయంలోనో, దేవుని విషయంలోనూ, ముఖ్యంగా దేవుని విషయంలో చాలాసార్లు మనం రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు, అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఆయన నీకు పుట్టించేదేమంటున్నాడు? నూతన స్వభావం. నూతన స్వభావం ఒక రోజులోనే వచ్చిద్దా? ఒక రోజులోనే ఇలా అంటే అలా అంటే అక్కడ అయిపోద్దా? టైడ్ అవాక్ అయ్యారా అన్నట్టు అవ్వదండి, టైం పడుద్ది. చక్కగా మరి దేవునితో అడుగులు వేస్తూ ముందుకెళ్ళాలి. తీసుకుంటుంది, ఇట్స్ టైం టేకింగ్ అన్నమాట, తప్పదు. కానీ దానికి మనం తల దించి విధేయులమై ఉండాల్సిందే.